మాస్కా దాస్ మాంచ్ స్పీడ్ మీద ఉన్నాడు. హిట్ ఫ్లాప్ పట్టించుకోకుండా వరుసగా సినిమాలు చేస్తున్న విశ్వక్ ఎక్కడా ఆగేది లేదు అంటున్నాడు. యూత్ లో మాంచ్ ఫాలోయింగ్ ఉన్న విశ్వక్ అదే క్రేజ్ తో పెద్ద బ్యానర్లతో సినిమా ఛాన్సులు దక్కించుకుంటున్నారు. లేటెస్ట్ గా కెరియర్ లో 11వ సినిమాని స్టార్ట్ చేసిన విశ్వక్ టాప్ ప్రొడక్షన్ హౌస్ తో భారీ సినిమా చేస్తున్నాడు. మరి ఈసారి విశ్వక్ సెలెక్ట్ చేసుకున్న జోనర్ ఏంటో, ఏ రేంజ్ లో తెరకెక్కించబోతున్నారో లెట్స్ హ్యావ్ ఎ లుక్. తో పాటు కాంట్రవర్సీతో కావలసినంత క్రేజ్ తెచ్చుకుంటున్న విశ్వక్ సేన్ మరో ఇంట్రెస్టింగ్ మూవీతో వస్తున్నాడు. ఇప్పుడిప్పుడే పెద్ద బ్యానర్లతో సినిమాలు చేస్తున్న విశ్వక్ సేన్ ఈసారి టాప్ ప్రొడక్షన్ హౌస్తో సినిమా కమిట్ అయ్యాడు. ఇప్పటికే రెండు సినిమాలతో బిజీగా ఉన్న విశ్వక్ లేటెస్ట్గా సార్ మూవీ చేసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సితారా శ్రీకర స్టూడియోస్ బ్యానర్లో సినిమా మొదలు పెట్టాడు. కంటెంట్ బాగుంటే ఏ డైరెక్టర్తో అయినా సినిమా చేయడానికి రెడీగా ఉండే విశ్వక్ లేటెస్ట్గా ఆదిత్య శ్రీరామ్ డైరెక్షన్లో అంజలి హీరోయిన్గా తన 11వ సినిమాని అఫీషియల్గా స్టార్ట్ చేశారు. టాలీవుడ్లో స్టార్ ప్రొడ్యూసర్స్ అయిన సితారా ప్రొడక్షన్స్, ఫార్చ్యూన్ మూవీస్, శ్రీకర స్టూడియోస్ కంబైన్డ్ ప్రొడక్షన్లో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు విశ్వక్. ఇప్పటివరకు చిన్న బ్యానర్లతో సినిమాలు చేస్తున్న విశ్వక్ ఈ స్టార్ ప్రొడ్యూసర్లతో కలిసి తన రేంజ్ పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. వరుసగా ఇంట్రెస్టింగ్ సినిమాలతో ఈ మధ్య ఆడియన్స్ని బాగా ఆకట్టుకుంటున్న విశ్వక్ అన్ని జానర్స్ని టచ్ చేస్తున్నాడు. ఒకప్పుడు మాస్ సబ్జెక్ట్స్తో ఆడియన్స్ని టార్గెట్ చేసిన విశ్వక్ నెమ్మదిగా యూత్, ఫ్యామిలీ సబ్జెక్ట్స్ కూడా చేసి సక్సెస్ కొడుతున్నాడు. సితారా శ్రీకర బ్యానర్స్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో విశ్వక్ కంప్లీట్ డిఫరెంట్ లుక్లో కనిపిస్తున్నాడు. హెయిర్ తక్కువగా, మీసాలు పెద్దగా, సంథింగ్ ఇంట్రెస్టింగ్ లుక్తో ఉన్న విశ్వక్ ఈసారి కంటెంట్తో కొట్టబోతున్నాడని క్లియర్గా తెలుస్తోంది అంటున్నారు ఫ్యాన్స్.